కొన్ని ఆహార పదార్థాలను ఖాళీ కడుపున తినడం లేదా తాగడం చాలా ప్రమాదకరం. వాటి వల్ల భవిష్యత్తులో దీర్ఘకాలిక రోగాలు ఏర్పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా యాసిడ్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను అస్సలు తీసుకోకూడదు. పచ్చి కాయగూరలు, చాక్లెట్లు, క్యాండీలు వంటివి అస్సలు తినొద్దు. ఇంకా ఏ ఆహారాన్ని పరిగడుపున తినకూడదో చూడండి. పుల్లని పండ్లు, వీటిలో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ అల్సర్స్ వచ్చే ప్రమాదం ఉంది. పచ్చి కూరగాయలు, వీటిలో ఫైబర్, అమినో యాసిడ్స్ ఉంటాయి. వీటిని పరిగడుపున తింటే పొత్తి కడుపులో నొప్పి వస్తుంది. చాక్లెట్లు, క్యాండీలు, వీటిలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఇది క్లోమంపై దుష్ప్రభావం చూపుతుంది. భవిష్యత్తులో కాలేయాన్ని బలహీనం చేసే ప్రమాదం కూడా పొంచి ఉంది. కాఫీ, చాలా మందికి ఉదయాన్నే బెడ్ కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కాఫీలో ఉండే కెఫిన్ వల్ల ఎసిడిటీ ఏర్పడుతుంది. కెఫిన్ జీర్ణ వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. మద్యం, పరిగడుపున మద్యం తాగడం కూడా ప్రమాదకరం. దీనివల్ల రక్తనాళాలు ఉబ్బుతాయి, గుండె, మెదడు పాడవుతాయి. సాఫ్ట్ డ్రింకులు, వీటిలో యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఉదయాన్నే కూల్ సాఫ్ట్ డ్రింకులు తాగితే కడుపులో గ్యాస్ ఏర్పడి వికారం కలుగుతుంది. ఒళ్ళు నొప్పులు వచ్చే అవకాశం కూడా ఉంది. అరటిపండు, ఉదయాన్నే చాలా మంది టిఫిన్ స్థానంలో అరటిపండును అల్పాహారంగా లాగిస్తారు. అయితే దీనివల్ల అప్పటికప్పుడు ఆకలి తీరవచ్చేమో కాని భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు రావచ్చు. అరటిపండు వల్ల రక్తంలో మెగ్నీషియం స్థాయి పెరుగుతుంది. ఇది గుండె పనితీరుపై ప్రభావం చూపుతుంది. మిరపకాయలు, ఉదయాన్నే అధిక కారం లేదా మిరపకాయలు తింటే గ్యాస్ట్రిక్ సమస్య ఏర్పడుతుంది. శ్లేష్మ పొరలు దెబ్బతిని గుండెల్లో మంట వస్తుంది. లిచీ పండ్లు, ఇది బ్లడ్ షుగర్ స్థాయిని తగ్గిస్తుంది. దీనివల్ల తీవ్ర జ్వరం వస్తుంది. ఇది మరణానికి దారితీసే ప్రమాదం కూడా ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.